హస్తకము, హస్తభూషణము. భూషణం అంటే కనుక మన ఆర్నమెంటల్ చక్క ఆభరణం అన్నమాట. కాబట్టి చక్కగా విద్యార్థి దశలో ఉన్నవారు ధరించేది పుస్తకమే. సరే, విద్యార్థి దశ అనేది ఎంతవరకు ఉంటుంది, ఇది ఒకటి తెలుసుకొని మనం ప్రారంభం చేసేసుకుందాం. విద్యార్థి దశ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 దీనికి అసంఖ్యేయము. దీని ఏమంటారు, అసంఖ్యేయము అంటే దీనికి సంఖ్యకి పరిమితం లేనటువంటిది, అపరిమితము. అలాగే విద్య చాలా ఉంటుంది. మనం ఎంత చదువుకున్నా కూడాను అది తక్కువే. కానీ చదువుకున్న తర్వాత ఈ కళ్ళు అనేది నెత్తికి ఎక్కకూడదు. పిల్లలు శ్రద్ధగా వినండి, చదువుకున్న తర్వాత కళ్ళు అనేటికి నెత్తికి ఎక్కకూడదు. ఎప్పుడు కానీ గురువుని మించిపోరాదు. గురువు ఒక మాట చెప్తారు, ఏ సిస్టర్ అని అన్నారనుకోండి, ఏం చేయాలి, గురువు చెప్పినట్టుగా వినాలి. గురువు అంటే ఎవరు, దాదాపుగా ఆంగ్ల పదాలు మాట్లాడవచ్చు అని అనుకున్నారు, కానీ మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఆంగ్ల పదాలు వాడవచ్చు. గురువు అంటే టీచర్. టీచర్ ఏం చెప్తున్నారు, సిట్ స్ట్రెయిట్ అని అన్నారు. అంటే మీరు వాళ్ళు చెప్పింది చెప్పినట్టుగా వినాలి అని అర్థం. మాట్లాడొద్దు అన్నారు. ఎందుకు మాట్లాడొద్దు అన్నాను, ఇది నువ్వు మాట్లాడే సమయం కాదు అని నీకు చెప్పడానికి. కీప్ సైలెన్స్ అని చెప్పాను. ఇదంతా విద్య అంతా కూడా నందించినటువంటి అమ్మవారు ఎవరు, ఆ వసంతుడు అనేటటువంటి స్వామి ఆరాధించినటువంటి చదువుల తల్లి సరస్వతి. చక్కగా అమ్మవారి యొక్క కీర్తన మన టీచర్ గారు ఇప్పుడు చేస్తారు. అమ్మవారి కీర్తనతోటి ప్రారంభం చేసుకొని మనము ఆరంభం చేసుకుందాం. అమ్మ టీచర్ గారు, యాకుంది ఎందుకు శారదవల సరస్వతీ దేవత ధ్యానం కృత్వా
బాగా వాక్ అంటే గనక నోరు దేవి అంటే గనక పలికించేటిది అని అర్థం. ఈ నోడిలా పలగాలంటే ఎంతో జ్ఞానాన్ని పొంది ఉండాలి అని అర్థం. టీచర్లు చెప్తున్నారంటే వాళ్ళ నాటేజ్ వాళ్ళు ఎంతో చక్కగా ఆ యొక్క వారి యొక్క అనుసంధానించినటువంటి ఆ యొక్క శాస్త్రాల్ని వాళ్ళు చదువుకొని సైన్స్ అయితే సైన్స్ మ్యాథ్స్ అయితే మైన్స్ మ్యాథ్స్ సివిక్స్ సంథింగ్ సో ఎక్సెట్రా ఎక్సెట్రా వాళ్ళు వాటి మీద పూర్తి నైపుణ్యాన్ని కలిగి ఉన్నారు కాబట్టి చక్కగా ఆ యొక్క విద్యాబోధన చేస్తున్నారు. మరి ఆ విద్యాబోధన వారికి ఏ దగ్గర నుంచి వచ్చింది అని అంటే కనుక జ్ఞాన సరస్వతి బాసరా పీఠ నిలగే సరస్వతి నమోస్తుతే. కాబట్టి సరస్వతి అమ్మవారి యొక్క శ్లోకాన్ని నేను ఇప్పుడు పిల్లలందరూ మీ అందరి చేత అనిపిస్తుంటాను, మీరు కూడా అనండి. సరస్వతి గట్టి ఆకలి అవుతున్నాయా? మధ్యాహ్నం లంచ్ బాగా లంచ్ చేస్తారా? చేశారా పిల్లలందరూ కూడా? కాబట్టి కొద్ది గట్టిగా అనండి. సరస్వతి సరస్వతి నమస్తుభ్యం నమస్తుభ్యం వరదే వరదే రామరూపిణి రామరూపిణి విద్యా విద్యా ఆరంభం ఆరంభం కరిష్యామి కరిష్యామి సిద్ధిర్ విశాలాక్షి పద్మకేసర పద్మకేసర నిత్యం నిత్యం పద్మ పద్మాలయాలయా దేవీ సామం పాతు సామం సరస్వతి సరస్వతి. ఇప్పుడు గురువుల పాట చెప్తున్నారు ఏమని సరస్వతిని పొందాలంటే ఏం చేయాలి? గురు బ్రహ్మ గురు బ్రహ్మ గురుర్విష్ణు గురు విష్ణు గురుదేవో గురుదేవో మహేశ్వర మహేశ్వర గురు సాక్షాత్ గురు సాక్షాత్ పరబ్రహ్మ పరబ్రహ్మ తస్మై తస్మై శ్రీ శ్రీ గురవే గురవే నమో నమః నమో నమః. అంటే నువ్వు జీవితంలో ఎదవాలి అంటే నీవు జీవితంలో ఎదగాలి అనంటే గనక అంటే నువ్వు ఒక డాక్టర్వి కావాలన్నా ఏది కావాలన్నా గురువు అనుమతి లేకుండా నీవు అవ్వలేవు. కానీ ప్రస్తకాలంలో నేను వచ్చేసి నా రామలక్ష్మి టీచర్ గారు ఒకటేసారి అనుకోను వెళ్ళేసి అమ్మా నన్ను కొట్టారు అని చెప్పేసి చెప్పేస్తారు. కానీ ఎందుకు కొట్టింది అనే ప్రశ్న కావాలి. తప్పు చేశావు, నువ్వు తప్పుడు నడవడికలో నువ్వు వెళ్ళకూడదు అంటే నువ్వు తప్పు చేయకూడదు, హోంవర్క్ నీట్ గా చేయాలి అన్న రీజన్ నుంచి కొట్టారనమాట. కాబట్టి పిల్లలు ఇక్కడ ఒకవేళ టీచర్లు దండించినా కూడాను ఇది నా మంచి కోసమే అనుకుని ఆ యొక్క జ్ఞానాన్ని సంపాదించుకోండి. ఎందుకంటే గురువు చేతి దెబ్బ తిన్నవాడు ప్రపంచంలో ఎదుగుతాడు. అర్థమైందా? ఇదన్నీ ఏ అయ్యారు కూడా మీకు చెప్పరు ఇంత చక్కగా. గురువు చేత దెబ్బ తిన్నవాడు అలాంటి ఊరికే బెత్తం పడుకొని తీర్చడం కుటుంబం చెప్పకండే. గురువు చేత దెబ్బ తిన్నవాడు ప్రపంచంలో ఎదుగుతాడు. కాబట్టి మీరు ఆ జ్ఞానాన్ని పొందండి. అలాగే ఈరోజు ఆ యొక్క హయగ్రీవ స్వామి వారి జయంతి కాబట్టి ఆయనని కూడా ఒకసారి అనుసంధానం చేసుకుందాం అనండి. జ్ఞాన ఆనంద దేవం నిర్మల ఆకృతిం ఆధారం సర్వ విద్యా హయగ్రీవ ఉపాస్మహే భోగాష్ట జయనతి అత్త పేరేమిటంటే కనుక బ్రహ్మదేవుడు
తలరాతను మార్చుకునే శక్తిని సరస్వతిగా మారిస్తాడు. మరి మన తలరాతను కూడా బాగుండి, మంచి చదువులు చదివి ఈ దేశానికి ఉద్ధరించాలి అని చెప్పేసి చక్కగా నమస్కరించుకోండి బ్రహ్మదేవుడికి. ఇంకా ఏమైనా
పూర్తి జ్ఞానాన్ని పొందినటువంటి వేద పండితులు ఎవరు ఉన్నారు? ఇవరికి ఎవరైనా ఉన్నారా? మీకు ఎవరైనా తెలుసా? మొత్తం జ్ఞానాన్ని పొందినటువంటి వ్యక్తి పేరు ఏదైనా మీకు ఐడియా ఉందా? ఆదిశంకరాచార్యులు. ఆది అంటే మొదలు. శంకరాచార్యుల స్వామి వారు ఈ యొక్క శారదా పీఠము అనే ఒక పీఠం ఉంటుంది. ఆ పీఠాన్ని అతిరోధించారన్నమాట. అది ఎంతమంది సన్యాసత్తులు కూడాను అవ్వదు. మొట్టమొదటి ఆచార్యుడు అన్నమాట జగదాచార్యుడు అని వారికి పేరు. ఆదిశంకరాచార్యులు అద్వైత సిద్ధాంతము అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించి మనందరికీ కూడాను చక్కటి అందరూ ఒక్కటే, బ్రహ్మము ఒక్కటే, నీ చేతి వెళ్ళే సరిగా లేవు, ఒకటి ఎక్కువ తక్కువ ఉన్నాయి, అంత ఒక్కటే అని ఎలా అంటావు అని అడిగారు. అడిగితే మా తెచ్చిన వాళ్ళందరూ చేశారు. ఇలా అడిగితే అప్పుడు అన్నారన్నమాట, నువ్వు నానవవుతావు, కొద్ది రోజులైతే గనక తాతవవుతావు, కొద్ది రోజులైతే గనక ఇంకోటి అవుతావు, మరవడివి అవుతావు, మరవరాలివి అవుతావు, అన్ని అన్ని మొత్తం అన్ని అవుతావు. నువ్వు ఒక్కడే ఇన్ని అవుతున్నప్పుడు అంతా ఒక్కటి ఎందుకు కాదు అని ప్రశ్నిస్తారన్నమాట చక్కగా. అందుకని అప్పుడు బ్రహ్మము ఒక్కటే అని ప్రతిపాదించిన విశిష్టాద్వైత సిద్ధాంతి ఆ యొక్క ఆదిశంకర ఆచార్యుల వారు. చక్కగా అమ్మవారికి నారికేల నైవేద్యాన్ని నివేదన చేస్తున్నాము. అందరు కూడా పిల్లలందరూ కూడా చక్కగా మూసుకోండి. అమ్మవారికి నైవేద్యం చేస్తున్నాము. ఓం శ్రీ వాగ్దేవ్యై నమో నమః. ప్రోక్ష్యా పరిశుచ్య అమృతమస్తు. అమృతోత్పరణమతే శోషణ దహన ప్లావనాని కృత్వా సురభిముఖేన స్వీకృత్య. కళ్ళు మూసుకోవాలి అందరు కూడా. ఓం హం 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 ఇదమిదం గృహాన స్వాహ. ఓం రాజస్వామపానాజస్వం జనాజస్వం దానాయ స్వాహ. సమానాజస్వం బ్రహ్మణే స్వాహ. అక్షరాన్ సమర్పయామి. భూమి వర్మాయుక్త గమంగీ నరేయుతం
ಸ್ತಪರಿವಾರಾಜ ಸರ್ವ ದಿವ್ಯ ಮಂಗಲ ವಿಗ್ರಹೂಪಾಯಾಂ ಶ್ರೀಮದೇ ವಾಗ್ದೇವ್ಯೈ ನಮೋ ನಮಃ ಧೂಪದೀಪಾನಂದರ ನೈವೇದ್ಯಾನಂದರ ಆನಂದ ಕರ್ಪೂರ ನೀರಾಜನ ದೀಪಂ ಸುಂದರ ಶಯಾಮಿ ಮಂಗಲಾಶೀರ್ವಾದಗಳಿಂದ ಅಂದರೂ ಕೂಡ ನಮಸ್ಕಾರ ನೆನೆಸ್ಕೊಂಡು ಮನಸ್ಸಿಗೂ ಸರಸ್ವತಿ ಅಮ್ಮ ವಾರಣಿ ಧ್ಯಾನಿಸಿ ಓದಿ ಓಂ ಸರಸ್ವತಿ ನಮಃ. ಓಂ ಶಿರಕಾಂತಾಯ ಕಲ್ಯಾಣ ಶಿವೇಂದ್ರದ್ವಾಸಾಯ ಶ್ರೀನಿವಾಸಾಯ ಮಂಗಲಂ ಸರಸ್ವತಿ ನಮಸ್ತುಭ್ಯಂ ವರದೆ ಕಾಮರೂಪಿಣಿ ವಿದ್ಯಾರಂಭಂ ಕರಿಷ್ಯಾಮಿ ಸಿದ್ಧಿರ್ಭಕ್ತುಮೇ ಸದಾ ಭಕ್ತಭಕ್ತ ವಿಶಾಲಾಕ್ಷೇ ಭಕ್ತಕ್ಷೇತ್ರ ಮಂದಿರಿ జ్యోతి అన్నమాట. జ్ఞాన జ్యోతి అంటే మన మెదడులో మనకి జ్ఞానాన్ని నింపేటటువంటి జ్యోతి. ఆ జ్యోతి దర్శనం చేసుకుంటే చాలా మంచిది అన్నమాట. జయ భోల్ సరస్వతి మయ్యాకి, భోల్ బ్రహ్మ భగవానికి, భోల్ రాజా రామచంద్ర భగవానికి, భోల్ సీతామాతకి, భోల్ లక్ష్మణ భగవానికి, ಅಭಿವೃದ್ಧಿರಸ್ತು ಅನ್ಕೊಂಡ್ವಿ. అంటే ఇక్కడ మనం ఏం చెప్తాం, శ్రీవేదం పాఠశాలలో జరుగుతున్నటువంటి పిల్లలందరూ కూడా మంచి ప్రయోజకులు కావాలని అనుకుంటాం. అందుకని మనం అందరం కూడా తదాస్తు అని మళ్ళీ ఒకసారి అంటాను, మీరు కూడా తదాస్తు అని. శ్రీవేద పాఠశాల దినదిన ప్రవర్తమాన అభివృద్ధి సిద్ధి ద్వారా సకల విద్యార్థి విద్యార్థ్య అనేకనేక వాగ్దేవి మంగళా శాసనాభివృద్ధి ద్వారా దినదిన ప్రవర్తమాన అభివృద్ధిరస్తు తదాస్తు సకల విద్యా ప్రాప్తిరస్తు తదాస్తు. జయ శ్రీమన్నారాయణ. సర్వం శ్రీమన్నారాయణ చరణారవిందార్పితమస్తు. ಚರಣಾರ್ಪಿತ ಆಶೀರ್ವಚನ ಕುರಿಯಾತ್.